హలో థర్డ్ పత్రి, ఈ మూడోసారి ప్రోగ్రాం. ఈరోజు స్కూల్స్ మళ్ళీ స్కూల్ పిల్లల పేరెంట్స్కి కొద్దిగా ఏదో చెప్పాలనుకుంటున్నా. మన స్కూల్స్ పోలిస్తే మా చిన్నప్పుడే మేలు. మా స్కూల్లో పొద్దున్నే పీటీ ఉంటాయండి, మళ్ళీ అసెంబ్లీలో పొద్దున్నే వరల్డ్ న్యూస్, ఇండియన్ న్యూస్, ఆంధ్రా న్యూస్ అండ్ స్పోర్ట్స్ న్యూస్ అని మాకు చెప్పేవాళ్ళు, కొద్దిగా గొప్ప తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చాలామందికి తెలియదు. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయని, ఒలింపిక్స్ జరుగుతానో తెలియదు, ఎక్కడ జరుగుతానో తెలియదు, ప్యారిస్లో జరుగుతున్నాయి. ఏమే అట్లా పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేదు, టీచర్లకు ఇంట్రెస్ట్ లేదు. దయచేసి ప్రతి స్కూల్లో పొద్దున్నే అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీలో పెట్టండి. అసెంబ్లీ పెట్టి జనగణమన నేర్పిండి. ఎప్పుడో చెప్తుంటా, ఏదో టీవీలో చెప్తారు, ఇంటీవీలో ఉన్నాయేమో, జనగణ జన మనం నేర్పిండి. నిజమే ఎప్పుడు అనుకునేవాడిని, ఈయనేది ఇట్లా అడ్జస్ట్ చేస్తాడు, కానీ ఆయన కరెక్ట్. అదే పరిస్థితి. ఇంకోటి, మన ఊర్లో ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. చింతల వెంకట స్వామి దేవులు, వెంకటేశ్వర దేవులు పైన ఆలూరు కోన గుర్తి కోట్టు, అట్లా పోతే గ్రాండ్ క్యానన్ ఆఫ్ గడ్డికోట ఇలా చాలా ఉన్నాయి. కనీసం మా చిన్నప్పుడు ఏట్లేకన్నా పోయేవాళ్ళు, క్యారీలు తీసుకొని సరదాగా అందరు కూర్చొని వచ్చే వాడుకొని వచ్చేవాళ్ళు. కానీ కొన్ని చిన్నవి చెప్పిండు. ఇంకోటి, హోంవర్క్ అంటే హోంవర్క్ సొన్ని ఇంట్లో చేయాల్సిన పని. నేను రోజు మా ఇంటి ముందర చూస్తుంటా, చిన్న పిల్లోళ్ళు 2వ తరగతి పిల్లోని కూడా హోంవర్క్, ఎక్కడ మళ్ళీ అదే స్కూల్లో సాయంకాలం పేరెంట్స్ చెప్తున్నా, కనీసం పొద్దున్న ఒక గంట ఆ గ్రౌండ్లోకి పంపించండి. వాళ్ళు ఏమాడుకున్నా వాడు కనీసం పరిగెత్తాడు, లేకపోతే చాలామందికి బాల్ ఇసిరేది రాదు. బాల్ కూడా అవసరం, మంచి రాళ్ళు తీసుకొని ఇసిరితే వెరీ సాడ్. నా చదువు గురించి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పట్టించుకోవడం కానీ, చాలామందికి ఇండియా ఎల్ఎల్ తెలియదు. ఎల్ఎల్ అంటే తెలుసా, బౌండరీస్ ఆఫ్ ఇండియా. బాధ అవుతుంది, మా కట్లాసులు ఉండేవి, మా స్కూల్లో అంత హ్యాంగ్ చేసేవాళ్ళు. సో స్కూల్స్ ప్రిన్సిపల్స్ చెప్తున్నా, ఒక వరల్డ్ మ్యాప్, ఒక ఇండియన్ మ్యాప్ ఆంధ్రప్రదేశ్ పెద్దవి తెప్పించి కనీసం 10 రోజులకు ఒక్కసారన్నా పాయింట్అవుట్ చేయండి. నిజంగా బాధాకరం. బే ఆఫ్ బెంగాల్ అంటే చాలా మందికి తెలియదు, పెద్దోళ్ళకి తెలియదు. బంగాళాఖాతం అని బాగలేదు పరిస్థితి. కనీసం ఇంట్లో ఒక అట్లాస్ తెప్పించి, పేరెంట్స్ ఉంటారు, ఒకవేళ ఆడవాళ్ళు చదువు రాకపోయినా మగోళ్ళకు, వాళ్ళకి రాకపోయినా వాళ్ళకి ఏంటి ఒక అట్లాస్, వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. పెన్నార్ రివర్ తెలియదు, పక్కన ఉండే పెన్నార్ రివర్ తెలియదు మన పిల్లలకి. బాధ. ఏం నేను హేళన చేయడం లేదు, బాధ. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇలానే ఉన్నాయి. నేను వచ్చినాక ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ మీటింగ్ విత్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్కూల్స్. ఐ వాంట్ మేక్ ఎ టైం టేబుల్ అండ్ ఐ విల్ కాల్ పేరెంట్స్ ఆల్సో. విల్ హ్యావ్ వన్ మోర్ మీటింగ్, మళ్ళీ ఇంకో మీటింగ్ పేరెంట్స్తో పెట్టి చదువు అంటారు కదా, ఏం చదువు రావడం లేదు. నేను ఎప్పుడు చెప్తా, బికాస్ వే యు ఆర్ టు ఇలా ఉన్నాం మేము అంటే, మా నాన్న నన్ను 10.5 సంవత్సరాలు కాశ్మీర్ చూపించాడు. కాశ్మీర్
అప్పుడు ఇంత హ్యాపీగా లేదు కాశ్మీర్ పోయేదానికి. రైలు ఎక్కి పఠాన్కోట్ అనే ఊర్లో దిగాల, అక్కడ నుంచి బస్సులో పోయినప్పుడు జవహర్లాల్ నెహ్రూ టనల్ చూసా. ఈరోజు కూడా మతుకుంది, మరి ఎంతమంది తెలుసు జవహర్లాల్ టనల్ ఆడుందని? నేను గొప్పగా చెప్పడం లేదు, బాధగా చెప్తున్నా. సో నేను వచ్చిన తర్వాత తప్పకుండా స్కూల్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి అట్లనే ఆర్గనైజేషన్తో మాట్లాడుతున్నా. ఈవెన్ ఫర్ ద బిగ్ పీపుల్ అంటే అమ్మలకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న యాడికి లైన్స్ క్లబ్ వాళ్ళు దాన్ మెరేకల్, మీరు మీ ఊరికి ఏం చేసినారంటే సంతోషం, మొత్తం హాస్పిటల్ అంతా క్లీన్ చేసినారు, వెరీ గుడ్. సో విల్ హ్యావ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యూన్సీ ఆఫ్ తాడిపత్రి, రైట్? ఎక్కువ మాట్లాడితే కూడా చాలా మంది ఇన్లేరు, మీతో ఉండాలి, తాడిపత్రి జనంతో ఉండాలి. ఎందుకో ఒక అటాచ్మెంట్, ఇట్స్ నాట్ అటాచ్మెంట్, గాడ్స్ గిఫ్ట్. తాడిపత్రి నాకు దేవుడిచ్చిన వరం. ఈ నా మూడేళ్లలో ఎవరు ఊహించని విధంగా మార్పులు చేస్తా. ఈ ఇక్కడ పనుకున్న రోజు నుంచి ఏం చేయాలా ఏమి అన్నీ ఉన్నాయి, రేపు చెప్తా మళ్ళీ మన ఊరు ప్రోగ్రామ్ చెప్తా. రైట్, థ్యాంక్ యూ.